convoy. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తుటిలో ప్రమాదం తప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా సమాచారం అందుతోంది. చివ్వెంల మండలం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్టుగా సమాచారం అందుతోంది. అధిక వేగమే ఈ ఘటనకి కారణమన్నట్టుగా కూడా ప్రాథమికంగా తెలియజేసినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తంగా వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా సమాచారం అందుతోంది. రెట్టిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పెను ప్రమాదం తప్పినట్టుగా సమాచారం అందుతోంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది, ఈ యాక్సిడెంట్ కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధవి, ఏదైతే సూర్యాపేట జిల్లా శివ్యంల మండలం కాసింపేట వద్ద ఏదైతే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రమాదం అయితే పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మితిమీరినటువంటి వేగంతో వెళ్తున్నటువంటి ఏదైతే వల్లభనేని వంశీ కాన్వాయ్కి సంబంధించి ఒకదానికొకటి ఢీకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలోనే కార్లు ఒకదానికొకటి ఢీకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో కాన్వాయ్లో వాహనాలు అయితే దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కారులో ఉన్నటువంటి వారంతా కూడా సురక్షితంగానే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు అందులో ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే కాన్వాయ్లో ఉన్నటువంటి వారంతా కూడా సురక్షితంగానే ఉన్నారు. ఏదైతే వల్లభనేని వంశీ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి తరుణంలో సూర్యాపేట జిల్లా చివెంల మండలం కాశీంపేట వద్ద అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏదైతే వెహికల్స్ అయితే ముందు భాగం మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మాధవి. అయితే వెంకటరెడ్డి, మొత్తంగా ఈ ప్రమాదంలో ఎన్ని వాహనాలు ధ్వంసమైనట్టుగా సమాచారం అంతా? ప్రధానంగా వల్లభనేని వంశీ వాహనంతో పాటుగా మరొక వాహనము అయితే డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. మిగిలిన వాహనాలు స్వల్పంగానే దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఎటువంటి అంటే ప్రమాదం అంటే గాయాలు కూడా కానటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారు కూడా సురక్షితంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారంతా కూడా మరొక వెహికల్స్ లో అంటే వేరే వెహికల్స్ లో వారైతే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సూర్యాపేటలోనే ఆ వెహికల్స్ ని అయితే ఉంచినటువంటి పరిస్థితి ఉంది మాది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.